మరి రాజధాని పరిస్థితి ఏంటి సార్? ఏపీ రాజధాని పరిస్థితి ఉంది కదా ఇప్పుడు అమరావతి, దాంతో పాటు ఇంకో రెండు వస్తాయి. ఉన్నంతలో 5000 కోట్లు 10000 కోట్లు పెట్టి డెవలప్మెంట్ అనేది జరిగింది. మరి అక్కడ ఉన్న రైతులు ఇంకా నిరాహార దీక్ష చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి మద్దతు కూడా కోరారు. మాతో పాటు పాదయాత్రకి మాకు సహకరించండి, అమరావతి నుండి విరసిల్ల వరకు అన్నట్టు ఆయన సహాయం కోరుతున్నారు. మరి ఇంకా ఎందుకు వాళ్ళ నిరసనలు కొనసాగుతున్నాయి? చేసుకోమనండి, వాళ్ళు 1000 రోజులు కదా, 2000 రోజులు రాసుకోమనండి పలక మీద. ఇట్లా పలక పట్టుకొని దాని మీద రాసి 400 రోజు 500 రోజు ఏది చేస్తున్నారు? వాళ్ళకన్నా క్లారిటీ ఉందా? మీకు ప్రభుత్వం చెప్పింది ఏంది? కౌలు ఇస్తాం 10 ఏళ్ళు అని. కంటిన్యూ ఇస్తుంది కదా ఈ ప్రభుత్వం కూడా, డెవలప్ చేసి ఫ్లాట్లు ఇస్తా అన్నారు. ఇస్తుంది కదా డెవలప్ చేసి, అమరావతిలోనే మొత్తం మీరు ఉండాలనుకుంటున్నారు? ఉండదు, క్లియర్. అమరావతి ఒక రాజధాని మాత్రమే, ఒకే ఒక రాజధానిగా ఉండదు. ఇది మా క్లియర్ వర్షన్. వాళ్ళు పొరులు దండాలు పెట్టినా అక్కడ చేస్తున్న రైతులు కాదులే కానీ రాజకీయ పార్టీ ముసుగులో కొంతమంది వ్యక్తులు, ఆ వ్యక్తులకు చెప్తా ఉన్నాం. రైతులైతే వాళ్ళకి క్లారిటీగా క్లియర్గా అర్థమైంది, మరి మన ప్రభుత్వం ఏమి ఇస్తుందో అన్ని ఇస్తుంది కదా, సో ఇంతకంటే ఇంకేమి ఇవ్వగలరు? సో మనం ఏదో భూ 9 నవనగరాలు వచ్చేస్తాయి, సింగపూర్ అయిపోయింది, మలేషియా అయిపోయింది అని చంద్రబాబు నాయుడు మన తప్పుదోవ పట్టించాడు అనేది క్లియర్గా ప్రజలకు కూడా, సరే అక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా ఉంది. కాబట్టి రైతులు ఎవరు పాల్గొంటలా, ఎవరో ఒక 1% 2% వీళ్ళు రాజకీయ ప్రోద్బలంతో రెచ్చగొట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏదో మాట్లాడితే దాన్ని మనం పట్టించుకోవాలని పని లేదు. దేనికి చేస్తున్నారు యాత్ర నాకు చెప్పండి? ఇక్కడ నుంచి అరసవల్లి యాత్ర చేస్తే అయిపోయేది, ఒక పూర్తిగా ఇక్కడ పెట్టేస్తాం మేము, లేదా ఇక్కడ నుంచి తిరుపతి వెళ్తే మీరు యాత్ర చేస్తే పూర్తిగా ఇక్కడ పెట్టేస్తామా? అసలు ఇక్కడ పూర్తిగా పెడితే ఇది పెద్ద గుదిబండి అని కదా రాష్ట్రానికి, 1 లక్ష కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టాలి. పెట్టలేము, అది పెడితే రేపొద్దున రాష్ట్రం సర్వనాశనం అయ్యింది, భవిష్యత్ తరాలు అడుక్కు తింటాయి, అది వద్దని కదా మనం చెప్పేది. ఇక్కడ క్లియర్గా కొత్త నగరాన్ని కట్టలేం, అది తప్పు. ఉన్న నగరాన్ని ఎక్స్టెండ్ చేసుకెళ్ళటం ఈజీ. మీరు కొత్తగా ఒక ల్యాండ్, ఖాళీ ల్యాండ్లో ఒక 10 ఏళ్ళు జరిగే 10 ఏళ్ళు 20 ఏళ్ళలో ఒక పెద్ద బిల్డింగ్ కడతాం కష్టము, అలా కాకుండా ఉన్నటువంటి బిల్డింగ్ని వాడుకోవటం ఈజీ కదా. అదే విశాఖపట్నం, రెడీగా ప్లగ్ అండ్ ప్లేగా రెడీగా ఉన్నటువంటి నగరం విశాఖపట్నం. అమరావతి అంటే ఖాళీ ల్యాండ్ సదును చేసి మొత్తం రోడ్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజు, మళ్ళీ బిల్డింగ్లు, ఇవన్నీ ఒక 20 ఏళ్ళు అప్పులు తెచ్చి అది కాదంటున్నాం, అది చేయలేమంటున్నాం. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు, ఎస్ కరెక్టే కదా, ఉన్నటువంటి నగరాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే పెద్ద నగరం అయింది. ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని మనం వదిలేసి ఎక్కడో మనం చేవెళ్ళ అవతల ఒక చిన్న పల్లెటూరులో 20 పల్లెటూర్లు తీసుకొని అక్కడే కొత్త రాజధాని కడతామంటే అది కరెక్టా? ఉన్న నగరాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే పెద్దదయిద్దా? అదే విశాఖ, ఉన్న నగరాన్ని పెద్దది చేద్దాం అంటున్నాం. అది కుదరదండి, అమరావతిలో భూములు కొన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ బినామీలు, అందుకని ఇక్కడే మొత్తం పెట్టమంటున్నారు. కుదరదు అంటున్నాం, పాజిబుల్ కాదంటున్నాం, చెయ్యమంటున్నాం, చెయ్యలేమంటున్నాం. ఇదే మేము ప్రజలకు చెబుతున్నాం. దానికి పవన్ కళ్యాణ్ వెళ్ళి యాత్రకి స్టార్ట్ చేస్తాడా, చంద్రబాబు నాయుడు వెళ్ళి ఎండ్ చేస్తాడా? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోమనండి, వాళ్ళ టీవీలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోమనండి, ఇష్టం వచ్చినట్టు తిట్టుకోమనండి, వాళ్ళ పాపను వాళ్ళే పోతారు. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం వల్ల ఉపాధి అవకాశాలు లేక యువతులు పక్క రాష్ట్రాలు చూపులు చూస్తున్నారు అని కూడా అంటున్నారు. మరి యువతకు ఎంతవరకు రక్షణ ఉంది సార్ అక్కడ? అంటే లైక్ ఉపాధి కావచ్చు, పరిశ్రమలు పెట్టడానికి కావచ్చు, కొత్త ఉద్యోగాలు కావచ్చు, ఇలాంటి అవకాశాలు ప్రభుత్వం ఏమైనా ఏర్పాటు చేస్తుందా వాళ్ళ విషయంలో? మేము వచ్చిన తర్వాత 98 కంపెనీలు వచ్చినాయి, ఇంకెన్ని తీసుకొని వస్తారు నాకు అర్థం కాల. 3 ఏళ్ళలో 98 కంపెనీలు, ఎంఎస్ఎంఈ యూనిట్లు, దాదాపుగా ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా 1.5 లక్షల మందికి ఉపాధి వచ్చింది, దాదాపుగా ఇక్కడ 36 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి 98 కంపెనీల ద్వారా. మరి ఇవన్నీ కాదంటే ఎట్లా? ప్రభుత్వ ఉద్యోగాలు 1,35,000 ఇచ్చాం, సచివాలయ ఉద్యోగాలు, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసాం, 2.5 లక్షల మంది గ్రామంలో ఈరోజు సేవ చేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య. సో ఇంకా ఉపాధి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరే కదా పక్క రాష్ట్రం పోయింది, ఇక్కడ వాళ్ళకి ఉపాధి లేక మిగిలిన అందరూ ఇక్కడే ఉన్నారుగా. వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం లేక ఉపాధి లేక పోయింది ఎవరు? చంద్రబాబు, వాళ్ళ కొడుకు లోకేష్, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురే పోయారు, మిగిలిన అందరూ ఏపీలోనే ఉన్నారు కదా. పక్క రాష్ట్రాలకు ఎవరు పోయారు? పక్క రాష్ట్రాలకు పోయింది వీళ్ళు. సో వీళ్ళు మళ్ళీ పక్క రాష్ట్రాలకు పోయారు అందరూ అంటే మీ నలుగురు పోతే అందరూ పోయినట్టేనా? ఎవడు పోలా, అందరూ అక్కడ ప్రశాంతంగానే ఉన్నారు, అందరికీ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు ఎంతవరకు కల్పించాలో అంతకు మించే ప్రభుత్వం కల్పించింది. ఈరోజు మన దగ్గర ఉన్న కల్పించిన ఉద్యోగ అవకాశాలు పక్క రాష్ట్రాలు ఎక్కడ కల్పించలే. ఇది 135,000 ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఏ అంత ఆషామాషిగా చిన్న కనపడుతుంది వాళ్ళకి? కంపెనీలు 98 కంపెనీలు వచ్చినాయి అంటే ఇంకా కావాలంటారు, వస్తాయి. కరోనా లాంటి సమయం 2 ఏళ్ళు
అయినా ప్రభుత్వం ఈరోజు కంపెనీలను తీసుకొని వస్తా ఉంది ఇంకా ఉద్యోగ నిరుద్యోగులకు ఇంకా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన ఉన్నాయి కల్పిస్తుంది అన్నీ ఒక రోజులో కావు కదా సో వీళ్ళు ఉపాధి కోల్పోయి పక్క రాష్ట్రం పోయాడు ఎవడు పోయాడు పక్క రాష్ట్రం వీళ్ళు వీళ్ళ తమ్ముడు అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ తమ్ముడు నారా లోకేష్ వీళ్ళ డాడీ చంద్రబాబు పోయారు ఇంకెవరు పోలేదు కదా సో వాళ్ళకి ఉపాధి లేదు ఇక్కడ మిగిలిన అందరికి ఉపాధి ఉంది కాబట్టి అందరు ఇక్కడే ఉన్నారు